అండ్ లుక్స్ లైక్ ఎ థ్రిల్లర్. ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్ ఉంది, హోప్ఫుల్లీ మూవీ బాగుంటుందని అనుకుంటున్నాం. విత్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అలాగే ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ది కీ పర్సన్. ఐ హర్డ్ ఎ లాట్ అబౌట్ హిమ్. చాలా స్కూల్స్లో అక్కడ తను చేశారు, సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ మూవీస్ చేశారని చెప్తున్నారు. టుడే బీయింగ్ హిస్ డే, విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ గ్రేట్ లక్ అహెడ్. జనార్దన్ గారు మమ్మల్ని పిలిచి ట్రైలర్ వేసి బ్రహ్మాండమైన భయం మీద భయపెట్టాడు. బ్రహ్మాండంగా ఉంది, మంచి హర్రర్ మూవీ సినిమా, ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో నడిచే విధంగా సినిమాను రూపొందించడం జరిగింది. జనార్దన్ గారు చూడడానికి చిన్నగా ఉన్నారు కానీ చాలా బ్రహ్మాండమైన టేకింగ్ చేసి చాలా అద్భుతంగా ఉన్నాయి. విజువల్స్ చాలా బాగున్నాయి. డెఫినెట్గా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఒక పెద్ద సినిమా తలపించే విధంగా చాలా బాగా ఉంది. ఈ రోజుల్లో సినిమా పెద్ద చిన్న అని కాదు, కంటెంట్ బాగుంటే డెఫినెట్గా, కథ బాగుంటే డెఫినెట్గా సినిమా హిట్ అయ్యడానికి ఛాన్స్ ఉన్నాయి. అట్లాంటి సినిమాలు నిర్వహించిన నిర్మాతనే మా రాజ్ కందుకూరి గారు. పెళ్లి చూపుల సినిమా సూపర్ హిట్ కొట్టారు. కంటెంట్ బాగుంటే డెఫినెట్గా ఈ మధ్యలో చాలా చిన్న సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఏమాత్రం సబ్జెక్ట్ లేని పెద్ద సినిమాలన్నీ డమాలు అన్నాయి. కాబట్టి ఈ సినిమా మంచి కథతో రూపొందించిందని నేను అనుకుంటున్నాను. జనార్దన్ గారికి వెల్కమ్ చెప్తా ఉన్నాము. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ఇంకా భవిష్యత్తులో నువ్వు మంచి సినిమాలు నిర్మించాలని, ఇందులో నటించిన నటీటులందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఈ ఆడియో రిలీజ్ తర్వాత మంచి పబ్లిసిటీ చేసి సినిమాను రిలీజ్ చేస్తే డెఫినెట్గా ప్రేక్షకులు మంచి సినిమాను ఎల్లవేళలు ఆరాధిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎక్స్పీరియన్స్ డూయింగ్ దిస్ క్యారెక్టర్, ద క్యారెక్టర్ నేమ్ ఈజ్ నిశాచర్, ఈజ్ ఎ విలన్ క్యారెక్టర్, లైక్ నెగటివ్ ఆర్థోడాక్స్ క్యారెక్టర్ ఐ హావ్ డన్ ఇన్ దిస్ మూవీ. And I'm very glad, happy, and I want to thank my director Janardhan sir for giving me this opportunity. So teaser enni chusam music chusukunte brahmanand D Senapati ayana brahmanand ichadu palani D Senapati ayana gurinchi already chepparu kada award vachindi plus enno language lo chesarani. So oka adbhutamaina technician, so Janardhan oka producer ga story screen play direction producer ga inni baadhyathalu vesthu జనరల్గా ఇంత గెలిచి రచ్చ గెలవమంటారు. మనాడు రచ్చ గెలిచి ఇంటికి వస్తున్నాడు, కన్నడాలు ఆల్రెడీ గెలిచి ఇక్కడికి వస్తున్నాడు. సో గెలిచి ఇక్కడికి వస్తున్నాడు అంటే ఎంతోమంది రచ్చ గెలిచి వచ్చిన వాళ్ళందరినీ మనం స్వాగతించాం. డెఫినెట్గా ఇవాళ ఒక కంటెంట్ ఆడియన్స్ రావాలి అని అంటే ఇవాళ కేవలం యూత్ అండ్ మాస్ ఆడియన్స్ మాత్రమే ఉన్నారు. క్లాస్ ఆడియన్స్ అనబడే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లలో ఆల్రెడీ డిజిటల్ పెట్టేసుకుని చక్కగా ఇళ్లలో చూసేసుకున్నారు. అలా ఏం పెద్ద థియేటర్లు రాకుండా ఇవాళ వచ్చే యూత్ మాస్ కంటెంట్కి సరిపడా సినిమా, ఒక హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్ అవన్నీ కూడా ఉండి ఇవాళ మొదటి నుంచి మనం పాత రోజుల సస్పెన్స్ ఫిల్మ్ అంటే అవే కళ్ళు కృష్ణ గారి నుంచి చూసుకుంటా వస్తే ఈ మధ్య అరుంధతి కానించి ప్రతి సినిమా ఈ కంటెంట్ ఎప్పుడు కూడా ప్రేక్షకులు ఆశీర్వదించారు, సక్సెస్ చేశారు. డెఫినెట్గా ఆ రేంజ్లోనే సక్సెస్ చేసి జనార్దన్ అటు నిర్మాతగా డబ్బులు వస్తూ ఒక మంచి డైరెక్టర్గా మన తెలుగు ఇండస్ట్రీలో మంచి ఛాన్స్ వచ్చేసి చూడాలి. అలాగే విలన్ చేసినందుకు కానీ హీరో హీరోయిన్ ఇంతమంది క్యాస్టింగ్ కూడా కొత్త లైఫ్ ఇచ్చి మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు ప్రతిభ ఉన్నాళ్ళని ఆదరిస్తుంది, ప్రతిభ ఉన్నాళ్ళని బైక్ లేపుతుంది. సో ఇంత మా ఇదిలో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యి వీళ్ళందరూ చాలా బైక్ రావాలని, వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన మానస్ కూడా డెఫినెట్గా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు ఇస్తాను. అనుకోని ఒక కథ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్లో నాకు ఫస్ట్ చూసేది నేను ఫాంట్ అండి, అక్షరాలు ఎలా రాస్తారు, ఏంటి కథ ఏంటి అన్నది అక్షరాల్లో తెలిసిపోతుంది. సో ఆ ఫాంట్ బట్టే మనకు తెలిసిపోతుంది ఇట్స్ లైక్ అ థ్రిల్లర్ ఫిలిం. సో అక్కడే సక్సెస్ అయ్యారు ఫస్ట్ స్టెప్. సెకండ్ థింగ్, అందరు చెప్తున్నారు ట్రైలర్తోనే భయపెట్టేశారు అని. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ హీరో ఆఫ్ ద డే పళని సేనాపతి గారు, సారీ పళని డి సేనాపతి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ యాజ్ వెల్. అండ్ మీ బీజిఎంతో ఐ హోప్ యూ హ్యావ్ ఎలివేటెడ్ ద ఫిల్మ్ అ మచ్ మోర్, బికాస్ థ్రిల్లర్ మూవీస్కి కెమెరా వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ రెండు సక్సెస్ అయితే అండ్ స్క్రీన్ ప్లే అండ్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ నరేషన్ చేస్తే మాత్రం డెఫినెట్గా అందరూ ఆదరించే అలరించే సినిమా ఒక థ్రిల్లర్ ఫిల్మ్. బడ్జెట్ అన్నది ఇట్స్ నాట్ నెసరీ అండి, స్మాల్ ఫిల్మ్స్ ఆర్ రియలీ డూయింగ్ వెరీ వెల్.
అండ్ కంటెంట్తో సంబంధం ఉంటేనే, కంటెంట్ బాగుంటేనే జనాలు ఇప్పుడు ఆదరిస్తున్నారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ అ లో బడ్జెట్ ఆర్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో డెఫినెట్గా కంటెంట్ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ అనుకోని కథ కొంత టాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఉద్యమకారులుగా ప్రజల కోసం అనేక సమస్యల మీద మేము పోరాడుతూనే ఉంటాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ సినిమా పరిశ్రమలో చాలామంది ఒక టాలెంట్ ఉండి, కసి ఉండి, జనార్దన్ లాంటి డైరెక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా సినిమాని వాళ్ళు ప్రేమించి పిచ్చిగా వాళ్ళు ఒక గొప్ప స్థాయిలో నిలబెడతారు. ఇంతకుముందు ఆ బ్రదర్ మాట్లాడుతూ చెప్పారు, జనార్దన్ గారు ప్రకృతి ప్రేమికులు అని. నిజంగా ఎవరైతే ప్రకృతిని నమ్ముకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, విజయం సాధించాలని ఈ సినిమాని మనందరం చూసి డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, అదేవిధంగా హీరోలందరినీ కూడా ప్రోత్సహించాల్సిందిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ. డబల్ ఆనందం, ఎందుకంటే నేను నా ప్రొఫెషన్ స్టార్ట్ చేసింది ఇదే ప్రసాద్ స్టూడియోస్లో, బెంగళూరు ప్రసాద్ బ్రాంచ్లో నేను అసిస్టెంట్గా జాయిన్ చేశాను. 1 ఇయర్లో నేను సౌండ్ ఇంజనీర్గా ప్రమోషన్, ఆఫ్టర్ రీసెంట్గా నేను సీనియర్ సౌండ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యాను. అక్కడ ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు గురు. హంసలేఖ గారిని స్మరించాలి, ఎందుకంటే అతను నాకు లైఫ్ని పాఠం నేర్పించారు. అతని మార్గదర్శనంలో నేను నా లైఫ్ స్టార్ట్ చేశాను. యాజ్ అ సౌండ్ ఇంజనీర్గా మోర్ దెన్ 800 మూవీస్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద మహాన్ భావతో వర్క్ చేసే ఛాన్స్ నాకు ఇచ్చింది. ఇది సామాన్యం కాదు, ఇది నా ఫాదర్ మదర్ చేసిన పుణ్యం నాకు వచ్చింది. నా పేరు పళని, నా అన్ని క్రెడిట్స్ నా ఫాదర్కి పవని అని నా ఫాదర్ నేమ్ సేనాపతి గారు, అదని యాడ్ చేసి పళని టీ సేనాపతి పెట్టింది. ఇంకా జనార్దన్ గారు నాకు, మనం ఇద్దరు 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, అప్పటి నుంచి ఫ్రెండ్స్ టచ్లే ఉన్నాము, బట్ ఏదో గ్యాప్లో మనం మిస్ అవ్వము. రీసెంట్గా ఒక మూవీ చేస్తున్నాను, మీరు బ్యాక్గ్రౌండ్ చేయాలి అని చెప్పారు, నేను కూడా ఇంట్రెస్ట్గా ఒప్పుకున్నాను. మూవీలో నాకు ఎక్కువ పని లేదు, ఎందుకంటే విజువల్ చూస్తేనే ఆటోమేటిక్గా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఎనీ టెక్నీషియన్స్కి. ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం అవసరం లేదు, విజువల్ బాగా ఉంటే ఆటోమేటిక్గా ఇన్స్పిరేషన్ వస్తుంది ఎనీ టెక్నీషియన్స్కి వర్క్ చేయడానికి. ఆ రకంగా విజువల్స్ చాలా సూపర్గా క్యాప్చర్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మాకు యాక్టింగ్ రాకపోయినా కానీ తీసుకొని వచ్చి యాక్టింగ్ నేర్పించి ఇంత స్థాయిలో నిలబెట్టారు. ఈ మూవీ చాలా బాగుంటుంది, అనుకోకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు, అనుకోకుండా ఒక స్టోరీ రాశారు, అనుకోకుండా నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ అయిపోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా సపోర్ట్ చేసినందుకు జనార్దన్ సార్కి చాలా థ్యాంక్స్. చిన్న సినిమా చేయాలంటే మనకు మనం ఉండే నేచర్, మనకి మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నేచర్ ఉంది సార్, నేచర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని మనం సినిమా చేయొచ్చు. ఎందుకంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎందుకు ఇస్తున్నారంటే, ఆనాడు నెగిటివ్ ఉత్తర నెగిటివ్ వేసుకుని చేతితో తిప్పి వాళ్ళ పిల్లల వాళ్ళ భార్య పిల్లల్ని పెట్టుకొని ఆయన సినిమా చేసి ప్రూవ్ చేసినందుకు ఈరోజు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇస్తున్నారు. కానీ నేను సినిమా ఫీల్డ్కి రావడానికి ప్రతి ఒక్క విషయం నేను రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో స్టడీ చేసి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని ఏ విధంగా సినిమా చేస్తే ఒక ప్రొడ్యూసర్ లాస్ కాడు, ఆ విధంగా నేను ప్రతి ఒక్కటి నేర్చుకొని స్క్రిప్ట్ రాసుకుంటూ దాన్ని నటించుకుంటూ 10 మంది తీసుకుని వచ్చి వాళ్ళకి యాక్టింగ్ నేర్పిస్తూ నేను ఈ సినిమాని తయారు చేశాను సార్. కానీ ఒక సినిమా చేయాలంటే మనకు ఒక సినిమా చేస్తే పెట్టుబడి ఫస్ట్ ఆశించరాదు, నీలో దమ్ముందా. ఒకవేళ పెట్టుబడి పెడితే కూడా నీకు మైనస్ కావాలి పెట్టుబడి, కానీ నీలో ఒక టాలెంట్ ఒక దమ్ము నేను చేయగల ఒక ఇది కసి ఉంటే మాత్రము ఆ పెట్టుబడి చాలా చిన్న కనపడుతుంది సార్. అది చాలా చిన్న కనపడుతుంది. కానీ ఒకవేళ మన సినిమా చేయడానికి ఒక 1 కోటి రూపాయలు ఎవరికి అవసరం లేదు సార్, అవసరం లేదు. ఫస్ట్ మీ ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, ఒక మనకి ఇచ్చిన ఒక భగవంతుడు ఒక నేచర్ని బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఒక ఆర్టిస్ట్ ఒక కెమెరాతో ఒక మ్యూజిక్తో మనం ప్రూవ్ చేయొచ్చు. ఇది నేను నిజంగా చెప్తున్నాను, ఇది ఒక 5 కోట్ల బడ్జెట్ని 50 లక్షలు చేయగలను. ఈ ఛాలెంజ్ 5 కోట్ల బడ్జెట్ని కేవలం 50 లక్షలు నేను ప్రూవ్ చేయగలను. ఎందుకంటే ఈరోజు నేను తెలుగు డిస్ట్రిక్ట్ వచ్చేసి ఒకప్పుడు
ఇయర్స్ బ్యాక్ సినిమా చేయడానికి ఎంతో మంది నేను చూశాను, నన్ను చూసి చెప్పులు చూసాము సార్. ఒక మనిషి మాట్లాడకపోతే ఫస్ట్ చెప్పులు చూస్తారు సార్. సార్ చెప్పులు చూడకండి, ఫస్ట్ కండ్లను చూడండి, వాళ్ళ కండ్లను ఒక నిశా చూడండి. చెప్పులు ఎప్పుడు చూడకండి, చెప్పులు మాసిపోతే అంగి మాసిపోతుంది, కానీ కళ్ళల్లో ఒక వెలుగు మాసిపోదు. అది వెలుగు ఉంటుంది సార్, చనిపోతే కూడా ఆ వెలుగు ఉంటుంది. కానీ అవన్నీ చూశాను సార్, ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఇన్కమ్ లేదు, నాకు అమౌంట్ లేదు, ఏది లేదు సార్. నాకు కేవలం ఆత్మవిశ్వాసం, మా అమ్మ నేర్పించిన ఒక పట్టుదల, ఇది ప్రతి ఒక్కరికి ఉంది సార్. కాదు ధర్మంగా ధర్మం తప్పరాదు సార్. ఒక్కరికి నేను యాక్టింగ్ ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత నేను ధర్మం తప్పలేదు సార్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.